అందరికీ నమస్కారం అండి స్వాగతం యూట్యూబ్ బడి ఛానల్ మరి యూట్యూబ్ బడి ఛానల్లో మనం చెప్పుకున్నటువంటి టెట్ మరియు డిఎస్సి వీటికి సంబంధించిన తెలుగు వాచికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తెలుగు వాచకాల్లో సాధారణంగా అందరికీ తెలిసినవే కాకుండా తెలియనివి ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పదవ తరగతిలో ఇందులోని ప్రకృతి వికృతులు అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు వీటికి సంబంధించినవి అంటే వాచకంలో కానీ ఈ వాచకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లోని వాచకం పాఠం చివరిలో ఉన్నటువంటి పదాల్లో కానీ సాధారణంగా అందరికీ తొంభై శాతం తెలిసినవే ఉంటాయి అన్ని తరగతులు కూడా అవే రిపీట్ అవుతుంటాయి కాబట్టి తెలియనివి ఏవైతే ఉన్నాయో ఆ తెలియనివి అంటే కొంచెం కఠినమైనవి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం అందులో ప్రకృతి వికృతులు అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు ఇవి చాలా చాలా ఉన్నాయి కానీ ఇందులో కొన్ని మాత్రం ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎందుకంటే అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చెప్పుకున్నా సరే ఆ అన్నిట్లో ఈ కొన్ని మనం వెతుక్కొని ఒక దగ్గర రాసుకోవాలి లేదా మాటి మాటికి చూస్తూ ఉండాలి కాబట్టి అంత కష్టం లేకుండా ముఖ్యమైనవి మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఎందుకంటే పోటీ దృష్టితో ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులోనివి ప్రకృతి వికృతులు మనం మాట్లాడుకుందాం ఇక్కడ నుండి ప్రకృతి వికృతులు ఈ ప్రకృతి వికృతుల్లో సాధారణంగా మనం చెప్పుకున్నా సరే కొన్ని తెలిసినట్టుగా ఉంటాయి తక్కువగా చూసుంటాం కొన్ని అసలు తెలియమే ఉంటాయి సూక్ష్మత అనేది సుంత ఇవి ప్రకృతులు ఇవి వికృతులు సూక్ష్మత సొంత భిక్ష బికిరము గమనించండి భిక్ష బికిరము అలాగే మణి మిన్న భయము పొయ్యిలు ఇవి మొదటి పాఠంలో వచ్చినటువంటి పదం ఇవి భయా పూజలోడే గోలువని ఉండదు కదా సూక్తి శుద్ధి ఓష్ ఓష్ఠము ఔడు గుణము గుణము సాక్షి సాకిరి ప్రాంతం పొంత అక్షతలు అక్షింతలు కష్టం కస్తి ఆశ్చర్యము అక్కజము నిత్యము నిచ్చలు గర్భము కడుపు శ్రవణము సోన వజ్రం వజ్రం భిదురకము పిడుగు ఘట్టము గట్టు యసము హసము శరము సరుడు కుల్య కాలువ మూలిక మొక్క ఇక మౌక్తికము ముత్యము ముత్యము భృంగారము బంగారము భంగము బన్నము శిష్యుడు శిశువుడు స్వర్ణము స్వర్ణము పాయసము పాశము తపస్వి తపసి తబిసి ఛాత్రము చట్టు ఇవి పదవ తరగతిలో ఉన్నటువంటి ఒకటి నుండి పన్నెండు పాఠ్య భాగాల యొక్క ప్రకృతి వికృతుల్లో కొన్ని ముఖ్యమైనవి ముఖ్యమైనవి అంటే మన దృష్టిలో కొంచెం కఠినమైనవి మనం చదివేటప్పుడు వీటిపైన ఎక్కువ దృష్టి పెడతాం ఒకవేళ మర్చిపోయినా సరే ఇటువంటి పదాలు మనం మర్చిపోతాం కాబట్టి ఇవి మాత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం చెప్పాం కూడా వీటిపైన దృష్టి పెట్టండి ఇవి కొంతవరకు అయినా సరే చాలా ఉపయోగపడుతుంటాయి ఇందులో ఏవైతే మనం కొంచెం కష్టం అనిపిస్తున్నాయో అంటే ఇప్పుడే విన్నట్టు అనిపిస్తున్నాయో వాటిని ఒక దగ్గర రాసుకుంటే చాలా మంచిది ఇక అర్ధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ అర్థాలు అనేవి చదువుకుంటూ పోయేటప్పుడు సాధారణ అనేటిగా ఉంటుంది అందులో అస అంటే చాలా కొంచెం కఠినమైనవి అనే దాంట్లో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి కొన్ని చూసుకుందాం ఇందులో ఎక్కువగా పద్య భాగాల్లో మనకి వస్తూ ఉంటాయి భాగాల్లో అయితే గ్రాంధిక భాషలో ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలు ఆ గ్రాంధిక భాషలో ఉన్న పదాలు అర్ధాలుగా కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి ఈ ధన్యుడు పాఠ్యంలో కొన్ని పదాలు ఎక్కువ కనబడుతుంటాయి అలాగే మాతృభావన భిక్ష వెన్నెల సముద్ర ఈ పాఠ్యాంశాలు మనం చూసుకోవాలి అలాగే శతక మధురమ శతక మధురమలు కూడా పదాలు అర్థాలు మనం కొంచెం గమనించుకోవాలి స్మితకాంతి చిరునవ్వుల కాంతి నవ్వుల వెలుగు అర్థాలండి ఇక్కడ వరకు మనం పైన చూసుకునేవి ప్రకృతి వికృతులు ఇవి అర్థాలు ఎక్కడండి అర్థాలు చూసుకుందాం స్మితకాంతి చిరునవ్వుల కాంతి నవ్వుల వెలుగు దిధీది దిధీతి కాంతి నవధీతి అంటారు కదా ఎక్కడ అంటే మొదటి భా మొదటి పాట్య భాగంలో ఛత్రపతి శివాజీ చెప్పినటువంటి పద్యాల్లో ఈ దిధీతి అని వస్తుంది కాంతి ఆసారము అంటే వర్షం అండి వర్షం అర్థాలు తావు అంటే రహస్య స్థానము ఇక్కడ నాకు ఇక్కడ తావు లేదు అని ఉంటుంది మూషికము ధన్యుడి పాఠ్య భాగంలో ఆ పాతం అంటే అప్పుడే ఇవన్నీ కూడా ధన్యుడి పాట్యలోకి వస్తాయండి ఎందుకంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పదాలు కాబట్టి వీటికి అర్థాలు మనం కొత్తగా ఉంటాయి వాటిని తెలుసుకొని సరిపోతుంది తొంటివాడొకట అని ఉంటుంది తొంటి అంటే మొదటి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా అని అర్థం లాతివాడు అంటే పరాయవాడు ధనమును కోల్పోయిన వెంటనే మనం వాళ్ళు అవుతాం కాబట్టి ఒకట అంటే పరాయవాడు సమసిపోవడం రాలిపోవడం సమసిపోవడం అంటే అండి రాలిపోవడం తిరియుట బిచ్చమెత్తుట తిరిగిటి మంచిది అంటాడు అంటే వనమాసం ఇతరులను దొంగిలించేట కంటే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించు కంటే మంచిది అంటాడు అంటే బిచ్చమెత్తుకోవడం పెట్టు ఓతలు పెట్టు ఓతలు అంటే పెట్టు రక్షణ పోషణ ఇవి అర్థాలు ధన్యుడు అంటే అదృష్టవంతుడు అని అర్థం అనిదాగము వేసవి వేసవి గోజు అంటే పీడించు పొరుల పొరుల గోజుట కంటే అని ఉంటుంది పీడించడం ఇతరులను పీడించడం వెరపు అంటే భయం కర్రతో వెరపిస్తూ ఉన్నాడు అని ఉంటుంది అక్కడ చూడాకర్ణుడు వీణాకర్ణుడు అనే అంశాల దగ్గర ఉపద్రవము అంటే ఆపద ఆపద అండి ఇక కూర్మం అంటే తాబేలు మనం తెలిసిన పదమే కచ్చపం అని మనకి తెలియని పదం కూర్మంకి కచ్చపం అలాగే పుంగవము అంటే ఎద్దు పొంగవము అంటే ఎద్దు పొంగవుడు అంటే శ్రేష్ఠుడు శ్రేష్టమైన వాడు అని అర్థం పొంగవము పొంగవుడు ఈ రెండు పదాలు చూసుకోండి ఎద్దు ఇక్కడ శ్రేష్ఠుడు రేపాడి తెల్లవారుజామున ఇది భిక్షా పాఠంలో వస్తూ ఉంటుంది వ్యాసుడు పార్వతీదేవికి చెప్పే సందర్భంలో అక్కడ భిక్ష దొరకనప్పుడు ఈ పదం మనకు కనబడుతూ రేపాడి తెల్లవారుజామున కుందాడుట అంటే నిందించుట నిందించుట ఇవి మనకి తెలియని పదాల యొక్క అర్థాలు ఎక్కువగా ఇవి వస్తూ ఉంటే మిగతావన్నీ కూడా సాధారణంగా తెలిసినవే ఒకసారి చూసినవన్నీ మనం గుర్తుపెట్టేయగలం అలాగే వాచకం చూస్తాం కాబట్టి వాచకంలో మాటి మాటికి మనం రిపీట్ చేసుకునేవి అలాగే కింద గీతలు అండర్లైన్ చేసినవి రెడ్ కలర్తో కానీ గ్రీన్ కలర్తో కానీ మనం హైలైట్ చేసుకునే పదాలు ఇవే ఎక్కువ కనబడతాయి కాబట్టి ఇవి ఒకసారి దృష్టి పెట్టండి మిత్రులారా ఇక ఇందులో ఉన్నటువంటి వ్యుత్పత్తి వాక్యాలు చూద్దాం వాటి యొక్క అర్థాలు అర్ధాలంటే సాధారణ తెలిసినవి కాబట్టి వాక్యాలు మనం గమనిద్దాం ఏ దేనికి ఎలా వస్తుందో చాలా ఇంకా ఇందులో కూడా ఉన్నాయి చాలా ఇవి కొన్ని మాత్రమే ఇవి ముఖ్యమైనవి కొంచెం కఠినమైనవి అనుకున్న మాత్రం ఒక దగ్గర సేకరించి ఇవి రాసుకున్నవి కాలక్రమం చేత స్వల్పమైపోవున్నది ఝరి వేగ తులియము అంటుంది కదా ధన్యుడి పాటలు యవనము జరు జరి వేగ తులియము సెలయరు కుసితమైన గమన వేగం కలది చాలా నిదానంగా వెళుతుంది కాబట్టి కుత్చితమైన గమనవేగం కలది కోర్మ అండి తాబేలు కచ్చేపి ఇక్కడ మాట్లాడుకున్నాం కదా కచ్చే సర్వము న్యాసము చేయవాడు సన్యాసి సన్యాసి అంటే సాధారణంగా ఆ వ్యుత్పత్తి పదం ఏదైతే ఉందో ఆ పదానికి అనుకూలంగా వాక్యము సరి సమానంగా అంతో కొంత దగ్గర సంబంధం ఉంటుంది వాక్యాలు అలాగే అర్ధాలనేది దాని యొక్క అర్థం వస్తుంది సర్వము న్యాసము చేయవాడు సన్యాసి అన్నింటినీ పరిత్యజించి పోయేవాడు పరివ్రాజకుడు చూడండి పరివ్రాజకుడు పరివ్రాజకుడు అంటే పరిత్యజించి పోయేవాడు సన్యాసి దీని దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు దహ దహింపబడతా ఇది కొంచెం నిదాగము నిధాగము అంటే వేసవి కాలం దీని దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు నిర్ధాగం తేలికగా ఎగిరేది లఘు పతనకము లఘు అంటే సాధారణ తేలికని అర్థం వస్తుంది కదా కాబట్టి లఘు పతనకం అంటే తేలికగా ఎగిరేది కాకి లఘు పతనకము దాని అర్థం కాకి సుఖంగా పానం చేయ తగినది సుధ సుధ గమనించుకోండి సుధ సుఖంగా పానం చేయతగినది అమృతం అలాగే పాలు అని కూడా అర్థం వస్తుంది ఇక నలము కలది నలిని తామర తీగలతో ఉంటుంది ఇక్కడ నళిని దళ సంస్థితమే తినచ్చు అని ఉంటుంది ఇక్కడ నేరము తప్తలోహము నిలిచి అనే పద్యంలో నలిని దళము అని ఉంటుంది ఇక నళిని అంటే తామర పువ్వు నలము కలది కాబట్టి నళిని చంద్రోదయం వలన మిక్కిలి వృద్ధి పొందినది చంద్రోదయం వలన మిక్కిలి వృద్ధి పొందినది సముద్రం అండి సముద్రం అందుకు పౌర్ణమి రోజు అలలు ముందుకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సముద్రం బట్టి మరికొంచెం ఆ పౌర్ణమి నాడు చంద్రోదయం ఉదయించిన వెంటనే ఎక్కువగా సముద్రం పైకి వచ్చినట్టుగా ఉంటుంది కొంచెం తీరం ముందుగా వస్తుంది కాబట్టి ఆ సముద్రం అండి అడ్డము లేకపోవన్నది వజ్రం వజ్రం అండి వజ్రం అడ్డము లేకపోవనట్టుది వజ్రం దీని యందు నీరు నిలిచియుండును యందు నీరు నిలిచియుండును నిధి గమనించుకోండి నిధి నిలవడం నిధి ఒక బ్యాంక్ లాంటిది కాబట్టి సముద్రం నీటికి ఆధారమైనది పయోధి పయోనిధి పయోధి ఈ రెండు పదాలు కొంచెం గుర్తుంచుకోవాలి మనం ఇటువంటివి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి పరీక్ష రాసేటప్పుడు సాధారణంగా అయినప్పుడు అన్నీ తేలిక అనిపిస్తాయి కానీ పరీక్ష రాసేటప్పుడు మాత్రం కొంచెం తొందరలో గావరబడిపోయి తప్పులు పెట్టేస్తాం కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి నీటికి ఆధారమైనది పయోధి మేఘం కాబట్టి దరి చేరినది తరంగము దగ్గరిక తీరాన్ని చేరినది ఏదంటే తరంగము అంటే అలా అలా అండి ఇక్కడ పారావారము అపారమైన తీరము గలది సముద్రం ఏటి జోటి మగడు అని వస్తుందండి ఇక్కడ ఇక్కడ సముద్ర లంఘనంలో ఏటి జోటి మగడు అంటే నదీకాంతకు భర్త నదీకాంతకు భర్త సముద్రం అండి నదీకాంత ఏటి జోటి మగడు అంటే నదీకాంతకు భర్త సముద్రం ఇక్కడ హరి అనే పదం చూద్దాం హరి హరి అనే పదానికి మూడు వాక్యాలు ఉన్నాయి విత్పత్తి వాక్యాలు చూసుకుంటే దాని అర్థాలు వేరువేరుగా ఉన్నాయి చీకటిని హరించేవాడు సూర్యుడు అని వస్తుంది చీకటిని హరించేవాడు సూర్యుడు హరి అంటే భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు విష్ణువు అండి హరిస్తాడు భక్తుల హృదయాలను హరించేవాడు హరి హరి అందరు హరి అంటే శ్రీహరి అని అర్థం విష్ణుమూర్తి గజాదుల గజాదులను హరించునది సింహము గజాదులను గజము అంటే ఏనుగు అలాగే మిగతా వాటిని కూడా హరించినది ఏదంటే సింహము కాబట్టి హరి అనే పదానికి ఇవి ఆ మూడు రకాలైనటువంటి ఉత్పత్తి వాక్యాలు ఉన్నాయి వాటి యొక్క అర్థాలు వేరేగా ఉన్నాయి మరి ఇవి ఇవి ముఖ్యమైనవి మాత్రమే మిగతా చాలా ఉన్నాయి ఇవే తక్కువ చెప్పాడు ఏంటి ఇవే ఇతనికి ఏం తెలియదు అని అనేసుకోకండి ఇవి ముఖ్యమైనవి కాబట్టి ఒకవేళ మనం చదువుకున్న సాధారణంగా ఒక నోట్స్ మీద రాసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవి ఆ నోట్స్లో కాకుండా ఒకసారి చూస్తే కాలక్షేపంగా చదివేటప్పుడు విసుగు సరే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి ఇటువంటి చూసుకుంటే ఉపయోగపడదని ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే మా ప్రోత్సాహం అలాగే ఈ వీడియోలు మీకు నచ్చితే తర్వాత వీడియోలు నోటిఫికేషన్కి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించి బెల్ ఆన్ కూడా చేయండి ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ స్నేహితులకు ఎవరైనా సరే పోటీలకు సంబంధించినవి యూజీసీ నెట్ కూడా వస్తూ ఉంటాయండి అలాగే విద్యార్థులకు సంబంధించిన వస్తాయి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి యూట్యూబ్ బడిలో కాబట్టి ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తాను కోరుకుంటున్నాను అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి జై హింద్